యావత్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తా ఉన్నారు. ఈరోజు డ్రోన్లు ఉపయోగించిన అనేక మంది ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులు ఏ అధికారులతో వారు ఉపయోగించారో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విచారణ జరుపుతారు. ఎక్కడెక్కడ ఏ విధంగా చెప్పారో చెప్పాలి. ఈరోజు ఏ ఆధారం లేకుండా కేసులు పెట్టి మరి ఒక పార్లమెంట్ నడుస్తూ ఉన్న తమ్ములకు పార్లమెంట్ సభ్యులని మరి అరెస్ట్ చేయడం అనేది దీన్ని ఖచ్చితంగా మేమందరం ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వారిని విడుదల చేయాలని, కేసును కూడా ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఎవరో కొంతమంది పనికి రానివాళ్ళు, సోషల్ మీడియాలో ఒకటో రెండో పనికి రాని వాళ్ళు నిజంగానే రాజకీయంగా నేపథ్యంలో సర్క్యులేట్ చేస్తే దానికి మమ్మల్ని సమాధానం చెప్పమనేది ఇది ఇది ఒక పాత్రికే మిత్రులందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడిగా మరి నా ధర్మం ఏందో, నేను ఏ విధంగా వ్యవహారం చేయాలో నాకు తెలుసు. ఈరోజు కొంతమంది వెబ్సైట్లను ప్రచురణలకు తీసుకురావాలని దాన్ని హైలైట్ చేసుకునే ఒక కార్యక్రమం ఏదైనా చేస్తూ ఉన్నా ఈ ప్రచారం ఖచ్చితంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఉల్లంఘించారా లేదా అనేది దానిపైన కేసీఆర్ గారు పైన రాష్ట్రంలో హైదరాబాద్ పంచుకుంటారా ప్రకారం భవనాలు కట్టాలి. మరి అటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించిందా లేదా సాక్షాత్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఆయనే ఉల్లంఘించి దాన్ని కట్టడాన్ని అది ప్రజలకు చూపించిన అది ఎట్లా తప్పు తప్పు చూపించడానికి అరెస్ట్ చేస్తారు. దానిపైన సమాజ పార్టీ సమాజం యొక్క కట్టిన అర్థం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నేయమైన చర్యగా భావిస్తూ ఉన్నాం. ప్రధాన పోషిస్తున్నటువంటి విచారణ నెపంతో అరెస్ట్ చేసి జైలు పంపించడానికి బహుశా ప్రజాధికారులు ఏ రాష్ట్రంలో కూడా మరియు పూర్తిగా స్వచ్ఛ సాధించ చర్యగా కావాలని కూటమిగా రాష్ట్రం చర్యగా అక్కడ భావిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దేశంగా కేసులన్నీ విడుదల చేసుకోవాలి. వెంటనే వారిని రేవంత్ రెడ్డి గారిని విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్పీచ్ గవర్నర్ జీ కా జైసే రామచంద్రరావు జీ నే నయా కుచ్ నీ నయా కుచ్ బజెట్ నీ కిసిన్ నౌజవానో ప్రతి హో యా మహిళకి ప్రతి హోర్ గవర్నర్ జీ సే తెలంగాణ కే ముఖ్యమంత్రి జీ నే టోటలీ నివాయా కల్ ఇస్ విషయ పర్ హర్ సబ్జెక్ట్ పర్ గవర్నమెంట్ సే సవాల్ కరేంగే కి ఆప్నే ఎలక్షన్ కే సమయ పర్ పబ్లిక్ కో క్యా బోల్కర్ వోట్ దియా థా, ఇత్నా ఝూఠ బోలా థా. నౌజవాన్ జో ఆజ్
कई नौजवान जिनको नौकरी नहीं है उनको 3,000 रुपये देने का आपका वादा था, वो तमाम वादों जो इलेक्शन के समय पर मुख्यमंत्री जी ने किया था, पार्टी ने किया था, कल वो तमाम क्वेश्चन हम मुख्यमंत्री से पूछेंगे। हम ये आशा करते हैं कि मुख्यमंत्री जी हमें कल बात करने का समय भी देंगे और हमारे क्वेश्चंस का वो आंसर भी देंगे। గవర్నర్ ఈ పబ్లిక్ డాక్యుమెంట్ గవర్నమెంట్ పాలసీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది గవర్నర్ గారు ఉభయ సభలో చదివి ఈ యొక్క విషయంలో కొత్తగా కొత్తగా ఏమీ లేదు అని చెప్పేసి కావాలంటే ఉంది ఓల్డ్ వైన్ న్యూ బాటల్ కానీ ఇక్కడ వైన్ లేదు బాటిల్ లేదు రెండు లేదు మామూలుగానే ఒక నీరు కార్చేటువంటి ప్రసంగం ఇది ఒక్క అంశం కూడా ఈ గత 5 సంవత్సరాలు ఫస్ట్ టైం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత కొత్త పాలసీలు కొత్త మీద ప్రగతి వారు సాధించినటువంటి ఒక విజయాన్ని ఏది కూడా తీసుకు లేవు ముఖ్యంగా యువతకు నిరాశ కలిగించేటటువంటి ఒక పాలసీ డాక్యుమెంట్ ఇది యువత గురించి ప్రభుత్వ ఉద్యోగాల గురించి విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి యొక్క విద్యా పరిస్థితి గురించి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎక్కడ కూడా లేదు ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ 10 గదుల విషయంలో కానీ ఇవన్నీ కూడా గతంలో చెప్పిందే చెప్పి జోరు రక్తం వచ్చేదాకా చెప్తా ఉన్నారు అప్పుడు కూడా అది చెప్తాను గత ఒక గవర్నర్ ప్రసంగంలో యువతకు అన్ఎంప్లాయిడ్ యువతకు నిరుద్యోగులకు 3,000 రూపాయలు వాళ్ళు అన్ఎంప్లాయిడ్ భత్తా ఇస్తున్నారు నిరుద్యోగ భత్తా కానీ ఆ విషయంలో దీంట్లో ఎక్కడ కూడా ప్రస్తావన లేదు ముఖ్యంగా ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ విషయంలో కానివ్వండి లేకపోతే ఉద్యోగ విషయంలో కానివ్వండి విద్యా వ్యవస్థ విషయంలో కానివ్వండి లేకుంటే ఆర్థిక రంగంలో చేసినటువంటి మార్పులు చేర్పులు ఆర్థిక ఒక వ్యవస్థని బాగు చేసేటటువంటి విధులు కానీ ఎక్కడ కూడా మనకు ఈ యొక్క ప్రభుత్వం చెప్పినటువంటి ఒక ప్రసంగంలో గవర్నర్ గారికి ఇచ్చినటువంటి ప్రసంగంలో ఎక్కడ కూడా మాకు కనబడదు. భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది ఈ గత ఒక సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం నిర్వీర్యమైంది, ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు, ఈ ప్రభుత్వం మీద ఏమి జరగట్లేదు ఏమి చేయట్లేదు మాటనే చెప్పింది మరొకసారి అరిగిపోయిన రికార్డుని మాకు వినిపించారు అసెంబ్లీలో అనేది భావిస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ రేపు దీనిపైన ఎప్పుడైతే దీనికి ప్రస్తావన వస్తుందో వచ్చిన ట్యాంక్లో తప్పకుండా ప్రభుత్వాన్ని దీనిపై నిలబెడతాము. ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క గవర్నర్ గారి ప్రశంసన ద్వారా ఈ ప్రతి గవర్నర్ ఈ యొక్క ప్రభుత్వము అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందింది ఎటువంటి ప్రగతి లేదని చెప్పేసి మనకు కనపడతా ఉంది.